హాయ్ పీపుల్, కుంకుమపువ్వు సీరియల్ మే 8వ తారీఖు జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లేడీ డాక్టర్ రఘురామ్ వారింటికి వచ్చి అమృతంలో ఏం లోపం లేదు, అరుణ్లోనే లోపం ఉందని చెప్పేసరికి రఘురామ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా సిరి ఏమో అరుణ్ మనసు మార్చుకొని మళ్ళీ అమృతం తీసుకొచ్చినట్లు ఎంత నాటకం ఆడాడని అంటుంది. ఇంకా డాక్టర్ ఏమో డాక్టర్కి నిజాన్ని దాచటం మంచిది కాదు కాబట్టి నేను ఫారెన్ వెళ్ళి హడావిడిలో ఉన్నా కూడా ఆ విషయాన్ని అరుణ్కి చెప్పాను, కానీ అరుణ్ మీ దగ్గర ఇది విషయం దాస్తారని అనుకోలేదు, అలా చేసి పెద్ద తప్పు చేశాడని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిరి ఏమో నాకు నా సిక్స్ సెన్స్ ముందే చెప్పింది, అరుణ్ సడన్ గా మనసు మార్చుకొని అమృతం తీసుకుపోతా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందని చెప్తుంది. ఇంక కిరణ్ అని రేణు వాళ్ళు కూడా రఘురామ్ వాళ్ళని అరుణ్ మీదకి రచ్చగొట్టేటట్లు మాట్లాడతారు. ఇక రఘురామ్ అని జయంతి వాళ్ళు కూడా నీ నాటకాలు ఎన్ని మోసాలు చేసి అరుణ్ ఎన్నో తప్పులు చేశాడు, అటువంటి వాడితో అమృత కాపురం చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పి అరుణ్ వారి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత రఘురామ్ వాళ్ళు అరుణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపేమో డాక్టర్ అరుణ్కి ఫోన్ చేస్తుంది. అరుణ్ గారు, మీరు జెంటిల్మ్యాన్ అనుకున్నాను, మీలో లోపం ఉందని అమృత కూడా చెప్పకుండా దాచారు, మీరు ఇలా చేస్తారనుకోలేదు, ఒక డాక్టర్గా అమృతలో లోపం లేదు మీలోనే లోపం ఉందని చెప్పి రఘురామ్ వాళ్ళకి చెప్పేశానని చెప్తుంది. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అరుణ్ ఏమో రఘురామ్ వాళ్ళకి నిజం తెలిసిందని కంగారు పడుతూ ఉంటాడు. వాళ్ళకి నిజం తెలిసిందనే విషయాన్ని తన బావ చంద్రకు కూడా చెప్తాడు. ఇక ఆ తర్వాత రఘురామని జయంతి వాళ్ళు అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రఘురామ్ ఏమో కోపంతో ఊగిపోతూ గట్టిగా అరుణ్ అని పిలుస్తాడు. అప్పుడు ఉమాదేవి అక్కడికి వస్తుంది. అప్పుడు ఉమాదేవి అను కావేరి వాళ్ళు ఎప్పుడు పదే పదే మా ఇంటికి వచ్చి ఇలా గొడవగా చేస్తూ మాట్లాడతారేంటి అని అంటుంది. అప్పుడు రఘురామ్ వాళ్ళు అరుణ్తో మాట్లాడాలని చెప్తారు. అప్పుడు ఉమాదేవి ఏదైనా నాకు చెప్పండి అని చెప్తుంది. అప్పుడు రఘురామ్ వాళ్ళు ఇది అరుణ్తో మాట్లాడాల్సిన విషయం మాత్రమే అని చెప్తారు. కొంతసేపు తర్వాత అరుణ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు రఘురామ్ అరుణ్ నువ్వు దాచిన నిజాన్ని చెప్పు అని చెప్తాడు. అరుణ్ ఏమో ఏమి మాట్లాడలేకపోతారు. అప్పుడు రఘురామ్ అరుణ్ అమృతలో పిల్లల కోసం టెస్టులు చేయించుకున్నప్పుడు అరుణ్ అమృతలో లోపముందని చెప్పారు కదా అని అంటాడు. అప్పుడు ఉమాదేవి అంటుంది, అవును నా కొడుకు మంచి హృదయంతో వారసుడు ఇవ్వలేదని తెలిసిన భార్యని ఏరుకున్నాడని చెప్పి అంటుంది. అప్పుడు జయంతి ఏమో కాదు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు రఘురామ్ ఏమో టెస్ట్ చేసిన రిపోర్ట్లో అమృతదే లోపం అని వచ్చింది. ఆ తర్వాత అక్కడ హాస్పిటల్లో స్టాఫ్ తప్పిదం వల్ల రిపోర్ట్లు మారాయని తెలిసింది. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్లో అరుణ్లోని లోపం ఉందని చెప్పారు, కానీ ఆ విషయం అరుణ్ దాచి మమ్మల్ని అందరినీ మోసం చేశారు అని చెప్తారు. కూతురు అమృత ఏం తప్పు చేయలేకపోయినా నా కూతురు